వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ హోప్ యు గ్రేట్ ఈ రోజు ఈ వీడియోలో వాట్ ఆర్ ద డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ బీయింగ్ క్యాబిన్ క్రూ అనేది మాట్లాడుకుందాము నేను ఈ వీడియో చేసినంత మాత్రాన మీరు చూసి డిసప్పాయింట్ అయిపోయి ఇంటర్వ్యూస్ ఇవ్వడం మానేయకండి ఇట్స్ జస్ట్ గుడ్ టు నో స్టఫ్ నేను ఏమేం ఫేస్ చేశానో అది మీతో షేర్ చేసుకోబోతున్నాను సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియోనా ఫస్ట్ వచ్చి మనకి ప్లేస్ మనం ఒక ప్లేస్కి కనెక్ట్ అయిపోయి ఉంటాం అనమాట ఆ కల్చర్కి అక్కడ మనుషులకి ఫుడ్ కానీ ఫ్రెండ్స్ అన్నీ ఇవన్నీ సడన్గా ఇడ్చిపెట్టి ఓవర్ నైట్ మనము ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే అది ఒక టార్చర్ మనకి ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంటి నుంచి బయట ఉంటాము ఇంకొక ప్లేస్కి వచ్చి అక్కడ అలవాటు అయిపోయిన తర్వాత సడన్గా వాళ్ళు మనకి వన్ వీక్ టైం ఇచ్చి ప్రణవి ఇప్పుడు నువ్వు ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటున్నావు కానీ మాకు ఢిల్లీలో క్రూ షార్టేజ్ ఉన్నారు అన్నీ ఇచ్చిపెట్టేసి టూ డేస్లో బ్యాగ్ ప్యాక్ చేసుకొని ఇమ్మీడియట్గా ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయిపోవాలి అని చెప్తారు అది వాళ్ళకి చెప్పడం ఈజీయే మనకి అక్కడి నుంచి ఇక్కడికి రానికే ఎంత టార్చర్ అది వాళ్ళకి అర్థం కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ హోమ్ సిక్ అవ్వడము ఫుడ్ అలవాటు కాకపోవడము లోన్లీ ఫీల్ అవ్వడము అది ఎంత డిప్రెసింగ్ అంటే ఒక మనిషికి కంటిన్యూస్గా అసలు ఈ చేంజెస్ ఒక్క ఒక దగ్గర అలవాటైపోయి ఇంకొక దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ అలవాటు అయిపోయే లోపే మళ్ళీ ఇంకొక ప్లేస్కి పంపించేస్తారు సో ఇది ఫస్ట్ డిసడ్వాంటేజ్ అనమాట సెకండ్ వచ్చి మనకి స్లీప్ అండ్ ఫుడ్ ఎందుకు స్లీప్ అండ్ ఫుడ్ అంటున్నానంటే మనకి ఆన్ బోర్డ్లో వాళ్ళు ఫుడ్ ఇస్తారు కానీ ఆ ఫుడ్ అందరికీ పడదు నేను ఆ ఫుడ్ తిని నాకు ఫుడ్ పాయిజన్ అయ్యిండే ఫస్ట్ టైం అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఎయిర్ క్రాఫ్ట్లో ఫుడ్ అనేది తినను అలా అని ఫుడ్ మంచిది రాదు అని నేను చెప్పట్లేదు ఇట్స్ జస్ట్ నేను తినను ఎందుకంటే వేడి వేడిగా అప్లిఫ్ట్ అవ్వవు ఏవి ఉన్నా చల్లగానే ఉంటాయి రైస్ అప్లిఫ్ట్ అయినా చల్లగానే ఉంటుంది చపాతి అప్లిఫ్ట్ అయినా చల్లగానే ఉంటుంది అలాగే ఏదైనా సరే వేడిగా అయితే ఉండదు అండ్ ఒకవేళ మనకి వేడి కావాలంటే ఇన్స్టెంట్ మీల్ తినాలన్నమాట ఇన్స్టెంట్ మీల్ అంటే ఉప్మా పోహా ఇడ్లీ వెజ్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఇలా ఉంటాయి అంటే ఆల్రెడీ ఒక డబ్బాలా ఇవన్నీ చేసి పెట్టి ఉంటాయి దీంట్లో కొంచెం మనం నీళ్ళు వేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడితే సేమ్ మనం ఇట్లా ఇంట్లో ఇట్ల బిర్యానీ వండుకుంటామో అలానే తయారైపోతుంది అనమాట కానీ అది మన హెల్త్కి స్టమక్కి అస్సలుకి మంచిది కాదు నాకు ఐబిఎస్ ఉంది ఫ్లయింగ్ చేసిన టూ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లమ్ సో దానివల్ల నేను మోస్ట్లీ ఎయిర్క్రాఫ్ట్లో ఏమి తినను ఓన్లీ ఫ్రూట్స్ తింటాను లేదంటే ఇంటి నుంచి తీసుకెళ్ళిన డ్రై ఫ్రూట్స్ తింటా వాటర్ టీ కాఫీ ఇంతకు మించి నేను ఏది తినను ఇంటికి వచ్చిన తర్వాతనే వండుకొని తిని పండుకుంటాను నార్మల్గా అయితే నేను క్రాఫ్ట్లో తినను సో ఇది సెకండ్ ప్రాబ్లం అనమాట థర్డ్ వచ్చి మనకి వర్క్ ప్యాటర్న్ ఈరోజు మనకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్కే రిపోర్టింగ్ ఓకే రేపు మనకి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ నెక్స్ట్ డే మనకి ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్కి మళ్ళీ నెక్స్ట్ డే మనకి మిడ్ నైట్ లెవెన్ థర్టీ టువెల్వ్కి రిపోర్టింగ్ ఉంటుంది సో మనం అసలుకి స్లీపింగ్ అనేది లేదంటే మన ప్లాన్స్ వర్క్ కాకుండా పర్సనల్ లైఫ్ కూడా ఉంటుంది కదా ఏది ప్లాన్ చేసుకోలేము దాంతోపాటు సరే ఆ ఫ్లైట్ని బట్టి ప్లాన్ చేసుకున్న ప్లాన్స్ కూడా స్పాయిల్ అయిపోతాయి ఎందుకంటే నేను సరే ఈరోజు ఢిల్లీ పట్న పట్న ఢిల్లీ చేసి రిటర్న్ వచ్చేస్తాను కదా సో రిటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాను అనుకో బేస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు సడన్గా గా ఏమంటారంటే ప్రణవి నువ్వు ఈరోజు ఢిల్లీ పట్న పట్నా ఢిల్లీ ఆపరేట్ చేయట్లేదు నువ్వు ఈరోజు హైదరాబాద్ లే ఓవర్కి వెళ్తున్నావు అని అప్పుడు నా ప్లాన్స్ అన్ని స్పాయిల్ అయిపోతాయి నాతో పాటు ఈ ప్లాన్లు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు కూడా డిసప్పాయింట్ అయిపోతారు ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంటుంటే వాళ్ళకు కూడా నాతోని బుద్ధి కాదు బుద్ధి కాదు సో ఇలా మన పర్సనల్ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోతుంది సో ఇది థర్డ్ అండ్ ఫోర్త్ వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందరూ ఫీల్ అయ్యేది మనము ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ లేదంటే గ్యాదరింగ్స్ కానీ చుట్టాలను కలవడం కానీ ఫెస్టివల్స్ ఏది సెలబ్రేట్ చేసుకోలేమో నేను ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాను ఏవియేషన్లో నేను సిక్స్ ఇయర్స్లో ఏదైనా సెలబ్రేట్ చేసుకున్నానంటే ఉట్టి ఒక దివాళీ ఫెస్టివల్ అది కూడా రిపోర్ట్ సిక్ చేసి మరీ నేను సెలబ్రేట్ చేసుకున్నాను టూ డేస్ లేదంటే ఈ రోజు దాకా నేను జాయిన్ అయినప్పటి నుంచి ఒక ఫంక్షన్కి వెళ్ళింది లేదు ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంది లేదు టెంపుల్కి వెళ్ళింది లేదు ఫ్యామిలీతోని బయటికి వెళ్ళింది అస్సలకే లేదు సో ఇట్స్ వెరీ రేర్ దట్ యు గెట్ యువర్ పర్సనల్ లైఫ్ టు స్పెండ్ విత్ యువర్ ఫ్యామిలీ లేదంటే ఫ్రెండ్స్తోని కానీ ఏదైనా సరే ఇది కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతుంది ఓన్లీ ఒక్కటే మీ లైఫ్లో ఉండేది ఏంటిదంటే ఫ్లైట్ టు హోమ్ హోమ్ టు ఫ్లైట్ ఫ్లైట్కి పోవాలి రావాలి తినాలి పండుకోవాలి మళ్ళీ బ్యాక్ టు ఫ్లైట్ సో ఇంతకు మించి ఇంకొక లైఫ్ అనేదే ఉండదు అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే అనుకున్నాను కానీ చెప్తున్నాను ఇది చాలా మంది ఫీల్ అవుతారు బట్ ఇది ఎవ్వరు మాట్లాడరు ఏంటిదంటే రెస్పెక్ట్ మేము ఎంత వర్క్ చేస్తామో దానికి అసలుకి రెస్పెక్ట్ అనేదే దొరకదు అందరూ ఇవ్వరు అని నేను మాట్లాడట్లేదు బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎలా అనుకుంటారంటే హోటల్లో వీళ్ళు కింద సర్వ్ చేస్తున్నారు వాళ్ళు పైన సర్వ్ చేస్తున్నారు అలానే ట్రీట్ చేయడం కూడా అలానే ఉంటుంది అనమాట వాళ్ళకి అర్థం కాదు ఏంటిదంటే మేము త్రీ మంత్స్ ట్రైనింగ్ చేసి ఫస్ట్ ఎయిడ్ సేఫ్టీ ఎమర్జెన్సీస్ గురించి నేర్చుకొని ఆ దాని రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫ్లైట్లో ఉంటాము అలాగే దాంతోపాటు సర్వీస్ అనేది కూడా చేస్తాము ఇట్స్ పార్ట్ ఆఫ్ ఆ జాబ్ అది వాళ్ళు అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము చీప్ చీప్ కామెంట్స్ పాస్ చేయడము ఇవి కొంచెం హర్టింగ్ ఉంటాయి ఎందుకంటే మనం ఒక డిగ్నిటీతో జాబ్ చేస్తాము కానీ అలా వాళ్ళు కామెంట్ చేసేవారికి కొంచెం బాధ అనిపిస్తుంది డెఫినెట్ ఎవరికైనా బాధ అనిపిస్తుంది మనం అంత హార్డ్ వర్క్ చేసి ప్రతి ఇయర్ మేము ఎగ్జామ్స్ క్లియర్ చేయాలి ఆ త్రీ మంత్స్తో సరిపోదు కదా ఎవ్రీ ఇయర్ మా నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు వీళ్ళు అప్ టు ద పాయింట్ ఉన్నారా లేదా ఒకవేళ మేం కానీ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఇంకొక ఛాన్స్ ఇస్తారు అది కూడా ఫెయిల్ అయితే జాబ్లో నుంచి తీసేస్తారు అంత ఇంపార్టెంట్ సేఫ్టీ ఫస్ట్ ఎయిడ్ అనేది ఏవియేషన్లో అది ఎచ్చిపెట్టేసి ఎంతసేపు ఉన్నా వీళ్ళు టీ కాఫీ సర్వ్ చేస్తారు కదా క్లియరెన్స్ చేస్తారు కదా వీళ్ళకి ఏంది పెద్ద రెస్పెక్ట్ ఇచ్చేది అని అనుకుంటారు అది అలా కాదు సర్వీస్ చేసేది కూడా పార్ట్ ఆఫ్ ఆర్ జాబ్ అలాగే మీ సేఫ్టీ చూసుకునేది కూడా మా రెస్పాన్సిబిలిటీయే మీరు అలా ట్రీట్ చేస్తే ఇట్ ఈస్ వెరీ హర్టింగ్ టు ఆల్స్ సో కొంచెం ఆలోచించి మాట్లాడండి కామెంట్స్ని పాస్ చేయండి మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పక్కన వాళ్ళని హర్ట్ చేయకండి ఎందుకంటే దాని తర్వాత వాళ్ళ డే అంతా స్పాయిల్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ డే మళ్ళీ లేచి అదే ఫ్లైట్కి వచ్చి వాళ్ళు ఆపరేట్ చేయాలి మాట్లాడే ముందు ఇట్స్ మై స్మాల్ రిక్వెస్ట్ ఆలోచించి మాట్లాడండి అలానే కామెంట్స్ పాస్ చేయండి ఎందుకంటే మనకి కామెంట్స్ పాస్ చేయడానికి చాలా ఈజీ పక్కన వాళ్ళు మేబీ ఆ టైంలో వాళ్ళు ఏమనకపోవచ్చు కానీ అది మైండ్లో ఉండిపోతుంది ఫర్ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అది మళ్ళీ కొంచెం ఫేడ్ అయ్యి నార్మల్గా వచ్చేలోపు మళ్ళీ ఇంకెవరో ఒకళ్ళు కామెంట్ పాస్ చేస్తారు సో ఎవరిని కామెంట్ పాస్ చేయకండి మీకు నచ్చినా నచ్చకపోయినా ఆ ఒక్క టూ అవర్స్ బే చేసి వచ్చేసేయండి మీరు హ్యాపీగా ఉంటారు వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఈ వీడియో కిందే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు కానీ ఈ వీడియో నచ్చితే సి యూ గాయస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ లవ్ యు